ఏ కులము నీదని అంటే అనేటువంటి పాటని మన చిన్నారుల ద్వారా మాకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతర్లీనంగా భగవంతుడి సృష్టిలో మనం అందరం ఒకటే. అంటే మనుషులే కాకుండా సకల సృష్టి, అంటే భగవంతుడు సృష్టించిన ప్రతి జీవి కూడా ఒకటే అనే తత్వం ఇందులో మనకి వేటూరి గారు అందించారు. అంత అద్భుతమైన పాటకి హరికాంభోజి స్వర ఆధారం, హరికాంభోజి ఆధారంగా చేసుకొని మనకి స్వరపరిచారు స్వరబ్రహ్మ గారు. మధ్యలో మళ్ళీ ఒక చిన్న చేంజ్ ఉంటుంది, ఒక భూపాలం ఛాయల్లో కొంత సాగుతుంది మధ్యలో, మీకు తెలిసిపోతుంది పాట పాడుతున్నప్పుడు. చరణంలో మీకు వింటే ఒక చోట అలా భూపాలం ఛాయ వస్తుంటుంది. అలా మనకి ఎందుకు చేస్తారు మహాదేవన్ గారు అని మనం తర్వాత మాట్లాడదాం. ఆ పదంలో ఆ చేంజ్ ఎక్కడొచ్చిందో, ఆ రాగం చేంజ్ ఎక్కడైందో, అది ఎందుకైందో అనేది మనకు తెలిసిపోతుంది వింటుంటేనే. ఆ పదాన్ని బట్టి, అందులో ఉండే దృశ్యాన్ని బట్టి మహాదేవన్ గారు కూడా పదాల వెంట నడుస్తారు, పదాలని వెంట, పదాల ముందుకెళ్ళారు, ఎప్పుడు పదాల వెనకాల నుంచి ఆయన డెకరేట్ చేస్తారు ఆ పదాలని, ఆ వెనకాలే నడుస్తారు. వేటూరి గారు ఎటు నడుస్తారో వెనకాల నుంచే మహాదేవన్ గారు నడుస్తారని నాకు ఈ పాటలన్నింటిలో నాకు తెలిసిపోతుంది అన్నమాట. మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఒక రచయిత వెన్నంటి ప్రోత్సహించి వారిని, వారి సాహిత్యాన్ని ప్రేమించి ఆదరించేటువంటి గొప్ప సంగీత దర్శకుడు. ఇప్పుడు రచననే కదండి, రచననే శరీరం, దానికి మనం తొడిగే బట్టలు, పెట్టే సొమ్ములే సంగీతం, అంతేగాని అది మొహం కప్పకూడదు, మొహం కనిపించాలి. రచననే మొహం మనకి, అందుకే దాన్ని పూర్తిగా కంప్లీట్గా మనకు చూపించే సంగీత దర్శకుడు మనకి మహాదేవన్ గారు. ఎక్కడ ఒక అక్షరం మీద కూడా వాయిద్య పరికరాలు ఏది కూడా డామినేట్ చేయవు, ప్రతి అక్షరం చక్కగా మనకు వినిపిస్తుంది. ఎంత కావాలంటే ఉంచుతారు మ్యూజిక్ కూడా, వెనకాల వచ్చే తబలాలు కావచ్చు, కార్డ్స్ కావచ్చు, అక్షరాన్ని తినేయకుండా అలా మనకు వినిపించేట్టుగా మనకు అందిస్తారు మహాదేవన్ గారు. ఇప్పుడు ఈ పాటని మనకి పాడి వినిపిస్తున్న గాయకుడు గాయని లాలస రాచపొడి. లాలస రాచపొడి ఈ అమ్మాయి చెప్పాను కదా గతంలో, న్యూజెర్సీలో పుట్టి పెరిగిన అమ్మాయి, అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఏమంటారు, పడమటి సంధ్యారాగం అంటారు కదా, ఇప్పుడు తూర్పు సంధ్యారాగం వైపు మళ్ళీ వచ్చేసింది. అక్కడి నుంచి ఇక్కడ కేవలం సంగీతం సాహిత్యం నేర్చుకోవడానికే ఇక్కడ తీసుకొచ్చారు అమ్మాయిని. చక్కగా నేర్చుకుంటోంది, అటు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం అన్నీ నేర్చుకుంటుంది. లాలస రాచపూడి, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది అంటూ మనకి గానం చేసి వినిపిస్తుంది. మీ అందరి ఆశీస్సులు పొందుతుంది. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది, ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసూతాది, అన్ని వర్ణాలకు ఒకటి ఇహము పరముంటాది, ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధన సౌతాది, అన్ని వర్ణాలకు ఒకటి ఇహము పరముంటాది, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది.
ఆది నుంచి ఆకాశం మూగదే, అనాదిగా తల్లి ధరణి మూగదే, ఆది నుంచి ఆకాశం మూగదే, అనాదిగా తల్లి ధరణి మూగదే, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు, ఇన్ని మాటలు ఆ ఏ కులము నీదంటే, గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే నమ్మింది. ధన్యవాదాలమ్మా, చక్కగా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు మీరు పాటని. కింద సార్ కంటే చాలా బాగా పాడారు ఇవాడ. సరిగమ పాద నిద మగరి గమ పదా అనే దగ్గర వెంటనే మధ్యలో సరిగ పద దశ దరి ఇది ఇది ఈ చేంజ్ ఓవర్ మీకు వచ్చింది, అది ఎక్కడొచ్చిందమ్మా? అది ఏ లైన్ లో? చరణంలో వచ్చింది సార్. చరణంలో ఒకసారి పాడాలి. ఆది నుంచి ఆకాశం మూగదే, అనాదిగా తల్లి ధరణి మూగదే. ఇక్కడ ఎందుకు అలా చేశారు అనేది ఆలోచిస్తే, సరిగా పద దావన్ అంటే శుద్ధ దైవతం వాడారు అక్కడ. మీకు ఇన్ జనరల్ గా ఫస్ట్ నోట్స్ కనుక మనం పాడితే కొంచెం దాంట్లో ఒక రకమైన బాధ, ఒక ఎమోషన్ ఉంటుంది అన్నమాట. ఏదైనా ఇప్పుడు మనకి షడ్జమం ఉంటుంది, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, అంటే మనం సినిమా భాషలో రీ వన్ రీ టూ గా వన్ గా టూ అంటుంటాం. ఆ వన్లన్నీ కూడా కొంచెం ఒక ఎమోషన్, ఒక రకమైనటువంటి హృదయాన్ని ఇలా పిండేసినట్టుగా మనకి సౌండింగ్ ఉంటాయి అన్నమాట. ఆది నుంచి ఆకాశం మూగది, అది ఆకాశం ఆది నుంచి మూగదే, ధరణి కూడా మూగదే అన్నప్పుడు మనము మూగది అంటే పలకదు, రసం పండదు అక్కడ. ఒకసారి పాడమ్మా. ఆది నుంచి ఆకాశం నువ్వు పాడావు కదా, నువ్వు బాలుగారు ఎలా పాడారు అది అనుభవిస్తూ పాడారు చూడండి. ఆది ఆది నుంచి ఆకాశం మూగది, అలా పాడు ఒకసారి మళ్ళీ. ఆది నుంచి ఆకాశం నెక్స్ట్ లైన్. అనాదిగా తల్లి ధరణి అనాదిగా తననానా, ఒక ఎమోషన్ క్యారీ అయిందా లేదా? ఇలా ఆది నుంచి ఆకాశం మూగది అనే దాని అర్థం ఆయన తెలుసుకునే చేశారు అనే దానికి ఇలాంటివి నిదర్శనాలు. అందుకోసం నేను మళ్ళీ పాడించాను రవి గారు. ఆ మహాదేవన్ గారు మలయాళి అయినా ఆయన ప్రతి పదానికి అర్థం తెలుసుకొని కంపోజ్ చేశారనే దానికి ఇలాంటి పదాల దగ్గర వచ్చే ఆయన స్వరకల్పన ఒక ఉదాహరణకి మనం చెప్పుకోవచ్చు. సాహిత్యానికి ఎంతటి ఇంపార్టెన్స్ ఒక సంగీత దర్శకుడు ఇవ్వాలి ఇలాంటి సిచ్యువేషన్ సాంగ్స్కి అనేది మీరు చాలా చక్కగా అమ్మాయికి చెప్పడం, ఆవిడ కోఆపరేట్ చేసి పాడటం అని ఆ మాటకున్న విలువని ఎంఫసైజ్ చేసి ఆయన చేయటం అనేది చాలా నిజంగా దృశ్యం. మీరు చెప్పటం చాలా సంతోషకరం అండి గురువు గారు. రామాచారి గారు చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. విశ్వనాథ్ గారు వెటూరు గారు కలిసి కూర్చుంటే ఒక దృశ్యాన్ని ఇచ్చేస్తారు, ఒక పదాన్ని ఇచ్చేస్తారు, ఒక కవ్యాన్ని ఇచ్చేస్తారని ఆయన చెప్పటం చాలా ఆనందకరమైన విషయం. ఈ ఏ కులము నీదంటే అన్న పాట నేను చాలా సందర్భాల్లో అనుకున్నాను. ఈ పాట రాయటానికి బహుశా అన్నమాచార్యులు వారు ఆవేశించుంటారు సుందరరామూర్తి గారిని అని చెప్పి. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఒక వేదాంత పరంగా, ఒక గొప్ప వేదాంతాన్ని, ఒక గొప్ప సత్యాన్ని, ఒక గొప్ప నిజాన్ని ఈ పాటలో ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆలోచిస్తే తెలుసుకోగలిగితే మహానుభావులు చాలా కాలంగా పెద్దలందరూ కూడా చెప్పారు, దాన్ని మళ్ళీ ఒకసారి తన ధోరణిలో ఆయన ఇప్పుడు కూడా ఇంకా రాబోయే పాటలు కూడా చెప్తాను, ఒక పాత భావాన్ని కూడా సుందరరామూర్తి గారు తన ధోరణిలోకి తీసుకుని తన శైలిలో తాను చెప్పటం అనేది వారికి అలవాటు, ఆయన ముద్ర అనేది. ఇది వేటూరి గారి ముద్ర అనే ఉండేటట్టుగా ఆయన చేయటం జరిగింది. మా బాల్యంలో మేము అనుకునేవాళ్ళం
భవిష్యత్తులో ఈ కుల మతాలు లాంటివి కూడా ఉండకపోవచ్చు, అన్ని కలిసిపోతాయి అనుకున్న తప్పితే ఇవాళ 2020లో కూడా చూస్తుంటే కూడా ఆ వాటి ప్రభావం ఇంకా కనపడుతుంది. ఇవన్నీ పోవాలి అని చెప్పని ఒక సందేశాన్ని, ఒక వేదాంతాన్ని చెప్పినటువంటి పాట ఈ పాట. ఏ కులము నీదంటే గోకులం నవ్వింది, ఏ కులమయ్యా నువ్వు అంటే గోకులం నవ్వింది. ఎందుకంటే మాధవుడు యాదవుడు మా కులమే, భగవంతుడనేవాడు మావాడయ్యా, సమస్త సృష్టికారకుడైన వాడు మావాడయ్యా అని చెప్పని కులం అడిగినప్పుడు గోకులం నవ్విందయ్యా. చూడండి, కులము గోకులం, గోకులానికి కులానికి ముడిపెట్టడం పదాల్లో ఉన్నది. అది ఒక వెటూరు వారికే చెంది. ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనుసు అవుతాది. ఇంద్రధనుసు మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో విబ్జిఆర్ అంటారు, ఏడు రంగులు కలిస్తే ఇంద్రధనుసు అవుతుంది. అట్లాగే సమాజంలో ఉన్నటువంటి రకరకాల కులాలు మతాలు మనస్తత్వాలు అన్ని కలిస్తే సమాజం, అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరం ఉంటారు. ఏ వర్ణానికైనా ఇహం కానీ పరం కానీ ఒకటే. ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, డబ్బున్నవాడివా డబ్బు లేనివాడు, ఇవన్నీ పక్కన పెడితే నీ జన్మ ఒక రకంగా ఉంటుంది, మరణం అనేది ఈ రెండే శాశ్వతం. మనిషికి ఏ కులంలో ఉన్నా కూడా అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటుంది తప్ప ఈ కులం వాడికి ఇలాగా ఆ కులం వాడికి ఇలాగా అంటూ ఉండదు. ఆ ఏడు రంగులు కలిసిన ఇంద్రధనస్సు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా సమాజం ఉండాలి అంటూ ఇక్కడ వేటూరు గారి ప్రత్యేకత ఆయన శైలి ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా తల్లి ధరణి మూగది. వారు ఆ పాట రాసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ వాక్యాలు వింటే నాకు శరీరం పులకరిస్తుంది. అది ఆయన మీద భక్తి అనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ సత్యం చెప్తున్నాను. ఆది నుంచి ఆకాశం మూగది, ఇవాళ సమస్త సృష్టిని ఒక భూగోళం లాంటి కొన్ని వందల వేల గోళాలని నక్షత్రాలని తనలో నిలుపుకున్నటువంటి ఆకాశం అనేది ఎప్పుడు కూడా మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. అట్లాగే అనాదిగా తల్లి ధరణి మూగది. ఇక్కడ చూడండి ఆయన పదప్రయోగం అనేది, అనాదిగా ధరణి మూగది అనలేదు ఆయన, అనాదిగా తల్లి ధరణి మూగ, తల్లి సమస్త సృష్టికి మానవాళికి తల్లి అయినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో అది కూడా మూగది, మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు. ఆకాశానికి భూమికి మధ్య వచ్చే మబ్బులు ఉరుముతాయి, నడమంత్రంగా వచ్చినటువంటి ఒక తాత్కాలికమైనటువంటి ఒక 100 ఏళ్ళనండి 60 ఏళ్ళనండి 70 ఏళ్ళనండి ఆ మాత్రం జీవించే టెంపరీ జీవితం కలిగిన మనిషికే మాటలని వస్తున్నాయి, దొంగ మాటలన్నీ వస్తున్నాయి. వీటిని పోగొట్టుకుంటే సమాజం బాగుంటుందనే సందేశాన్ని అతనిలో అన్నమయ్య ఇచ్చినట్లుగా గౌరవ వేటూరు గారి పాటలు ఇవ్వటం జరిగింది.